ఆకెళ్ళ రాఘవేంద్ర గారు అని అనగానే ఎవ్వరికి కూడా స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అంతగా మీ మోటివేషనల్ స్పీచ్ తోటి యూత్కి అంత దగ్గరయ్యారు మీరు. థ్యాంక్ యూ. ఏంటి సార్, మనం చేసి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయింది సార్. ఈజీగా 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గెస్ట్ని రిపీట్ చేయడం అవుతుంది. అవును. నేను కూడా యాక్చువల్గా నా జీవితంలో ఉన్న మంచి ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పండి అంటే చాలా ఏమంటుందని మనసు విప్పి అనేక అనేక విషయాలు మాట్లాడే అవకాశం దక్కిందంటే మనతో చేసి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే అంత మనస్ఫూర్తిగా మాట్లాడే గెస్ట్ దొరికినప్పుడే ఆ ఇంటర్వ్యూ పండుతుందండి. అబ్సల్యూట్లీ. సార్, ఏంటి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు ప్రజెంట్? నేను ఏం చేస్తున్నాను అంటే జీవితాన్ని అన్వేషిస్తున్నాను. ఓయ్, తర్వాత చేసిన తప్పులు చేయకుండా కొత్త తప్పులు చేయకుండా ఉండేందుకు ట్రై చేస్తున్నాను. ఉన్నంతలో ఆనందంగా ఎలా గడపాలి అనేది ట్రై చేస్తూ ఆనందంగా ఉంటున్నాను. తర్వాత వచ్చేసి జీవితానికి సంబంధించిన అర్థం తెలిసింది, అంతరార్థం తెలిసింది, పరమార్థం తెలిసింది. ఈ మూడింటిని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంది అనుకుంటే వెళ్ళాలి అనుకున్న టెంపుల్ ఏమో ఆల్రెడీ డెస్టినేషన్ ఈజ్ క్లియర్ ఆన్ ద వే, వీ హావంట్ ఎట్ రీచ్డ్, ఇంకా రీచ్ కాలేదు, కానీ రీచ్ అవ్వబోయేది ఏంటో తెలిసింది. ఆ జర్నీలో నా తెలిసి ఒక 50% కిలోమీటర్లు దాటేశాను. ఓహో, సో ఇంతకీ అర్థం, పరమార్థం, అంతరార్థం మీరు తెలిసిందన్నారు. ఒకసారి మాకు కూడా చెప్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. చాలా సింపుల్ చెప్తాను, లైఫ్కి ఆ మాటకు వస్తే ఏ పనికైనా అర్థం, అంతరార్థం, పరమార్థం అనే మూడు తెలిస్తే, ఇంగ్లీష్లో కూడా చెబుదాం, మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్, ఎటర్నల్ మీనింగ్. ఏంటంటే మీరు అన్నం వండారు, మీ ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టారు, వాళ్ళకి ఆకలిస్తుంది, టైంకి పెట్టాలి, ఇది నా డ్యూటీ, ఇది అర్థం, మీనింగ్ ఆఫ్ దట్ టాస్క్. రైట్. ఇది తింటే మా వాళ్ళకి జీర్ణశక్తి ఉంటుంది, న్యూట్రీషియస్ ఫుడ్ ఉంటుంది, విటమిన్లు లేకపోతే ఇతరత్ర మినరల్స్ బాడీకి వెళితే ప్రాణశక్తి బాగుంటుంది అని తెలుసుకుని అప్పుడు ఈ పని చేయడం, అన్నం వండడం, వండుతున్నప్పుడు కాన్షియస్గా చేయడం ఉంటుంది, అది అంతరార్థం, నోయింగ్ ద ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ దట్ టాస్క్. అసలు ఇది చేస్తున్నప్పుడు నేనే ఎందుకు చేయగలుగుతున్నాను, నాకే ఎందుకు ఎంత వచ్చింది, ఈ భూప్రపంచంలో అన్నం దక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే నేను బాగానే ఉన్నాను కదా, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, అమ్మా నాన్న లేని వాళ్ళు, ఇలా మొత్తం సినారియోస్ చూస్తే ఐఎమ్ సో బ్లెస్డ్ హ్యావింగ్ సచ్ ఏ వండర్ఫుల్ వెల్త్, ఎంత సంపద ఉందా నాకు అని అనుకుంటూ, అమ్మా అందుకా నాకు ఇవాళ ఈ అవకాశం దక్కింది, ఈ పని చేసే అవకాశం దక్కింది అనుకుని దాని అంతరార్థం కన్నా మించిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ చేస్తే అప్పుడు అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అక్కడ ఎలాగైతే అంటారో, అలా వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎలాగైతే ఇంగ్లీష్లో అంటారా, అలా చేసే ప్రతి పనిని, అది డ్రైవింగ్ అయినా, కుకింగ్ అయినా, లెర్నింగ్ అయినా, ఎర్నింగ్ అయినా, బర్నింగ్ అయినా, సింగింగ్ అయినా డ్యాన్సింగ్ అయినా, ఎవ్రీథింగ్ ఆ మూడు తెలుసుకుని చేస్తే మామూలుగా చెప్పాలంటే ఆ కిక్కే వేరప్ప. అప్పుడు ఏమవుతుందంటే అంజలి గారు, మనం ప్రతినిత్యము ఆ పనిలో లీనమవుతాం. తేనె సీసాలో చెంచా ఉంటుంది, తేనె తీయగా ఉంటుంది, చెంచా తాగలేదు. మనందరం కూడా జీవితంలో ఆ చెంచా అలా బతకకుండా ఉండడానికి అవకాశం ఏంటంటే నోయింగ్ దట్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్ అండ్ ఎటర్నల్ మీనింగ్. ఇంతే, నాకు అది మూడు తెలిసాయని ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు, నేను మీతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా మామూలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మనకు తెలిసింది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరు అడిగిందని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ఇన్నర్ కాన్షియస్నెస్లో నాకు ఖచ్చితంగా ఇంకోటి ఏముంటుందంటే ఈ మాట ఎవరో వింటున్నారు, వింటున్న వాళ్ళు ఎవరికో ఇది రామబాణం అవుతుంది, ఒక వెపన్ అవుతుంది, ఒక ఆయుధం అవుతుంది, ఒక దిక్సూచి అవుతుంది, ఒక గైడ్ అవుతుంది, కన్ఫ్యూజన్లో ఉన్న క్రాస్ రోడ్స్లో ఉన్న ఒక వ్యక్తికి ఒక క్లారిటీ వస్తుంది.
ఏది కాకపోతే ఒక మానసిక ఆహ్లాదాన్ని చిన్న ఆనందాన్ని కలగజేస్తుంది. ఇది తెలుసుకునే నేను ఏదైనా పని చేస్తాను అట్లా. కానీ ఇది నాకు ఎవరు నేర్పారన్నది కూడా చెప్పని. నా గురువు గారైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సరే ఆయన కూర్చోబెట్టి గోరుమతులు తినిపించి చెప్పారనే డ్రమటైజ్ చేయను కానీ ఆయన అలాగే చేశారు ప్రతి పనిని అనేది చెప్పగలను. ఏదైనా ఒక పాట రాసినప్పుడు ఆ పాటని కేవలం ఆ సినిమాకి ఆ సన్నివేశానికి ఆ పాటకి ఆ పదానికి అక్కడున్న ప్రయోజనానికి పరిమితం చేయలేదు ఆయన. మోర్ దెన్ దట్ అట్లా. అందుకని నేను ఏ పని చేసినా బాధపడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది అనుకుందాం, బాధపడుతున్నాను అనుకోండి, వాట్ ఐ ఫీల్ ఆ టైంలో బాధపడతాం. ఆ టైంలో ఏదో తెలియని కష్టం వచ్చినప్పుడు మనం ఒక నేనేమని నమ్ముతానంటే ఓహో ఇంకొంచెం నేను నేర్చుకునేందుకు ఇది వచ్చింది. నేచర్ హ్యాస్ గివెన్ ఏ ఛాన్స్ టు మీ టు లెర్న్ మోర్ ఫర్ దట్ పర్పస్. ఓహో అందుకు వచ్చిందా నాకు ఈ కష్టం అని దాన్ని అలా అనలైజ్ చేస్తాను. ఇందులోంచి ఏం నేర్చుకోవచ్చు నేను, ఇందులోంచి ఏం నేర్చుకోవాలి అని చేస్తాను అట్లా. దిస్ ఈజ్ ద సింపుల్. ఇవన్నీ చేస్తూ మళ్ళీ శూన్యంలోకి చూస్తూ వైరాగ్యం వచ్చి బైరాగుల్లా కలిసిపోయే బ్యాచ్ కాదు మళ్ళీ. చాలా జోవియల్గా ఆనందంగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, మనం తప్పు చేస్తే ఒక జల్లకాయ పీక్కుంటూ, పక్కవాడు తప్పు చేస్తే వీలైతే చెబుతూ, ఎక్కడ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటూ ఉండే బ్యాచ్ అంతే. సింపుల్ చెప్పాలంటే అట్లా.